వారి దేవుడు దిగి వస్తూ పోతూ ఉన్నాడు. ఈ ఆది మానవుల మధ్య వచ్చి సంభాషిస్తున్నాడు, వారితో మాట్లాడుతున్నాడు, వారితో ముట్టడిస్తున్నాడు, ఆనందముగా ఉన్నాడు దేవుడు. వారిని ఆశీర్వదించి ఫలించి అభివృద్ధి చెందమన్నాడు. దేవుడి యొక్క అనాది సంకల్పం ఆశీర్వదించాలని ఆ తపనతోనే దేవుడి బిడ్డలు ఆశీర్వదించాడు. వారి సృష్టిని దీవించాడు. రెండవది తన పోలికలు మానవులు చేసి ఆశీర్వదించాడు. ఆ మానవులు కూడా అందమైన లోపల తన పోలికలే చేశాడు. ఒక చెట్టులాగా కాకుండా, ఒక చెట్టులాగా కాకుండా, ఒక ఏనుగు తలక లేకపోతే ఏదో రకరకాల రూపాలు చెట్టలేదు. తన పోలికలు, తన అందమైన రూపాన్ని మానవులకి ఇచ్చాడు దేవుడు. ఆ ఆశీర్వదించాడు దేవుని ప్రజలారా. అలాగే ఆశీర్వదించి మీరు ఫలించమంటే సాతనుడు అక్కడ ప్రవేశించడం జరిగింది. ఆది మానవులను, ఆది అవమును అక్కడ మాటలతో పడగొట్టడం జరిగింది. ఆ విధంగా తర్వాత పద్ధతిని ఆ ఆశీర్వాదాన్ని కోల్పోయారు. దేవుడు ఎంతో ఆనందముతో ఆ ఆది మానవులను శ్రేష్ఠ విధానము చూస్తే ఎంత సంతోషించాడు. కానీ ఆశీర్వాదాన్ని కోల్పోయారు. అందమైన అందమైన ఏదైనా వరము నుంచి బయటికి ప్రవేశపడ్డారు. ఏమైంది దేవునితో ఉన్న ఆ సంభాషణ? ఎంత సంతోషం ఉన్నారు. చక్కని ఫలవృక్షాలు కలిగి ఉన్నారు. మంచి జీవవృక్ష ఫలాలు తింటూ బ్రతుకుతున్నారు. ఇప్పుడు దేవునితో ఉన్న బంధం, దేవునితో ఉన్న సంతోషం, దేవునితో ఉన్న సహవాసం ఏమైపోయింది? ఇప్పుడు దేవుని ఆజ్ఞ మిగిలినందువల్ల వారు బయటికి వెళ్ళిపోయారు. దేవుని ప్రజలారా, మీరు ఫలించి అభివృద్ధి చెందాలి అన్నాడు కనుక మీరు తిరుగుతున్న చచ్చిపోతారన్నాడు. కానీ సావలేదే. ముందు చెప్పాడు ఏమని? మీరు ఫలించి అభివృద్ధి చెంది భూమి నిండించమన్నాడు. ఇప్పుడు వాళ్ళు సంపేస్తాయని ముందు ఆయన చెప్పిన మాట ఏం కావాలి? ఆయన మాట తప్పేవాడు కాదు. శరీరం సామర్థ్యానికి లేదు, ఆత్మక మరణం లేదు, జీవం మనసును దేవుని ఆజ్ఞ మీరు అక్కడ తప్పు చేసి అతను ఆ పడిపోయాడు, జీవమును కోల్పోయాడు. దేవుని బిడ్డలారా, అతడు ఆ విధంగా దేవుని ఇంటికి బయటకు నెట్టివేయబడ్డారు. దేవుడు చూశాడు ఆ కాలంలో ప్రజలందరినీ, ఎవరున్నారు, ఎవరిని ఆశీర్వదించాలి, విస్తరిస్తున్నారు ప్రజలు, విస్తరిస్తున్నారు భూమి నిండిస్తున్నారు, అనేక మంది ప్రజలు భూమి మీద విస్తరించడం ఆరంభించారు. అయితే దేవుడు వారి అంతరంగాలను చూశాడు, వారి హృదయాలను చూశాడు, వారి తలపులు చూశాడు. కేవలము సంతవి ఆశీర్వదించాలి. ఎక్కడ చూసిన బలాత్కార భూమి బలాత్కారంతో నిండి ఉన్నది. వారి ఆలోచన చెడిపోయి ఉన్నది, వారి తలపులు చెడిపోయి ఉన్నది, వారి ప్రవర్తన పాడైపోయి ఉంది. ఎవరు ఆశీర్వదించాలని దేవుడు వెతుకుతున్నాడు ఆశీర్వదించాలని. ఆ తరమ వారిలో ఒక నీతి మంతుడు కనబడ్డాడు. 9వ అధ్యాయం మొదటి వచనం చదవండి. దేవుని యొక్క అనాది సంకల్పం ఆశీర్వదించడం తపనతో చూడండి, దేవుడు మనుషులకు వచ్చేసి మనుషులు దీవించాలని ఎంత తపన అయితే ఆభిమానములు దేవుని ఆగ్రహించి ఆశీర్వాదాన్ని కోల్పోయారు. ఇప్పుడు నరులు చనిపోయారు, వారి భూమి మీద బలాత్కారం నిండిపోయి ఉంది, చిరుతనము పాడైపోయారు. ఇప్పుడు ఎవరిని ఆశీర్వదించాలని చూస్తున్నాడు, వారిని పరీక్షిస్తున్నాడు. మరియు దేవుడు నోవహును అతని కుమారులను ఆశీర్వదించి ఆ తరం వారిలో నోవహు కనబడ్డాడండి. నోవహు కనబడ్డాడు, నోవహును చూశాడు. అతను నీతిమంతుడు, ప్రార్థనాపరుడు, దేవునితో సహవాసం కలిగిన వాడు, తాను తన కుటుంబంతో దేవుని సేవిస్తున్న వారు. అయితే దేవుని ప్రజలారా, నోవహుతో దేవుడు చెప్పాడు, ఇదిగో ఈ భూమి మీద భూమిలో ప్రజలందరూ పాడైపోయారు కనుక ఒక అవకాశం ఇస్తున్నాను, నువ్వు వెళ్ళి సువార్త ప్రకటించు, జనపద రాబోతుంది, వారికి బోధించి చెప్పని చెప్పి ఆ నోవహును పంపించాడు. దాదాపు 120 సంవత్సరాలు వారి మధ్యకి వెళ్ళి వారికి సువార్త ప్రకటిస్తూనే ఉన్నాడు, వారితో మాట్లాడుతూనే ఉన్నాడు. కానీ ఆ తరవాత ఏ ఒక్కడ కూడా మారలేదు, ఏ ఒక్కడ మారలేదు. చూడండి దేవుని ప్రజలారా, 2000 సంవత్సరాలకి ఈ రోజు వరకు కూడా భూలోకమైన సువార్త వారం రోజుపోతుంది. టీవీ ద్వారా, వార్త పత్రిక ద్వారా, సభల ద్వారా, ఎంతో మంది సంఘాల ద్వారా, ఎంత శబ్దాల ద్వారా ప్రపంచంలో మారం రోజుపోతూ ఉంది. కానీ ఇంకా మారిన వారు కొత్త సంఖ్యలో ఉన్నారు.
వర్గ సంఖ్యలో ఉన్నారు. చూడమే దాదాపు క్రీస్తు పరం 4000 సంవత్సరాలు ఆ నోవాహు పడిన ప్రయాస, అది ఎంత ప్రయాస పడ్డారు. వీధిలోకి వెళ్ళారు, ప్రజల మధ్యకి వెళ్ళారు, కుటుంబాల మధ్యకి వెళ్ళారు, వ్యక్తుల మధ్యకి వెళ్ళారు, అపహాసం చేస్తున్నారే కానీ ఈ నోవాహు మాట విన్న వాళ్ళే లోబడ్డ వాళ్ళు ఎగతాళి చేస్తున్నారు, పక్కపక్కన అవుతున్నారు. ఎందుకంటే జలపడే వస్తుందంట, వర్షం వస్తుందంట, ఎగతాళి చేస్తున్నారు. క్రీస్తు పరం 4000 సంవత్సరాలు వర్షం లేదు. భూమి నుంచి ఆ యొక్క జలాలు ఆ యొక్క అది పైకి అలా వచ్చి ఆ తడి వల్ల భూమి తడిచిపోయిన ఎప్పుడు తల్లి చేర్చి చేసేవారు. ఆవిరి భూమి కింద నుంచి ఆవిరి వస్తుంది. ఆ యొక్క చెమ్మ వచ్చినప్పుడు దాని వల్ల చేర్చి చేసుకునేవారు. అప్పుడు వర్షం దానికి ఎవరికి వర్షం తెలియదు, వర్షం వస్తుంది చేస్తున్నారు. ఎవరు నారలేదు, వారి తలపులు వారి ఆలోచన చెడిపోయి ఉన్నవి. సువార్తకు నోవాహు చెప్పే మాటలో ఏదో సత్యం ఉంది, ఇది వినాలి, ఇదేదో వినాలి. ఇదిగో ఈ సభల ద్వారా దైవజనులంతా ప్రయాసపడి ఏ ప్రయాసలు పడి ఈ సువార్త సభలు ఏర్పాటు చేసి సువార్త అందిస్తున్నారు. ఇది విన్నాం, ఇదేదో విన్నాం, ఇది ఆ సన్నిధికి వెళదాం, సభలకు వెళదాం, మనం అందరం దేవుని మాటలు విందామనే మనస్సు కొంతమంది కలగలేదు. గృహాలలో ఉండిపోతున్నారు, పెడసలు పెడుతున్నారు, ఎక్కడెక్కడ ఉండిపోతున్నారు. దేవుని మాటలు వినడలేదు, దేవునికి తాగు వినడలేదు, దేవునికి లోపట్టడం లేదు. ఈ రోజు దేవుడిలా సువార్త ఈ విధంగా విరివిగా వినిపించుకున్నా కూడా ప్రజల్లో ఏ మాత్రం మార్పు రాలేదు. ఆనాడు ఏ విధంగా జరిగిందో, నోవాహు దినాలు ఎలా జరిగిందో, మనుషు కుమారు దినాలు అలాగే జరుగుతున్నది. మనుషు కుమారు దినాలు అలాగే జరుగుతుంది. దేవుడు మాత్రం ఆశీర్వదించడం తపనతో వెతుకుతున్నారు. ఈ నోవాహు కనబడ్డాడు, నోవాహు చూశాడు. ఇక నోవాహు తప్ప ఇంకెవరు లేరు. నోవాహ ఇదిగో ఇక ఈ ప్రజలు వినరు, ఇది వాడ తయారు చేయని చెప్పేసి రెడీ అయిపోయింది వాడ. దేవుడు ఆ వాడిని తయారు చేసినప్పుడు జతల ఆకాశ పక్ష జలచరాలు భూచరాలు సమస్తములు కూడా లోపలికి ప్రవేశపెట్టాడు. స్తోత్రం వాడి వాడి జాతి ప్రకారం లోపలికి ప్రవేశించినవి ప్రపంచమంతా కొట్టుకు వెళ్ళిపోయారు. దశ లేకుండా హఠాత్తుగా వచ్చేసింది. ఒక్కరు బ్రతకలేదు ప్రపంచంలో, ఒక్కరు బ్రతకలేదు. ఇది క్రీస్తు 4000 సంవత్సరాలు జరిగిన చరిత్ర. ఈ రోజు ప్రపంచం ఒప్పుకుంటుంది చరిత్ర. ఇది కట్టుకథ కాదు, ఇది అబద్ధం.